మీరందరూ ఈరోజు మనమందరూ బాగా గమనించాలా అధికారులు గాని మన దగ్గర ఓట్లు వేసుకున్నటువంటి రాజకీయ నాయకులు గాని ఈరోజు పేదవాడికి ఇన్ని రోజులుగా మనం ఇక్కడ తిరుగుతుంటే ఇక్కడ ఇప్పటివరకు కనీసం మీ వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్ లేదా మీ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీటీసి లేదా మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ లేదా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే చెప్పాడు 10 రోజులకంత అయిపోతుంది అన్న అని చెప్పి ఊపినాడు తల కటపుటలం గుడికాడ కానీ ఈ రోజుకి 2 నెలలు అయ్యింది ఆయన కలిసి మనం అన్న కదా కాబట్టి మనము గట్టిగా ఈ రోజు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏందంటే ఎవరైనా సరే వాళ్ళ స్వార్థము రాజకీయ నాయకులు మన ఓట్లతో గెలిచి వాళ్ళ స్వార్థంగా వాళ్ళ బంధువులకి వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలైనటువంటి వాళ్ళకి చేస్తున్నదే తప్ప పేదవాడికి ముందుకు సేవ చేయడానికి గాని మంచి చేయడానికి గాని ముందుకు రావడం లేదన్నటువంటి విషయం స్పష్టంగా మనకి ఇప్పుడు అర్థమైంది దీనిపైన మనం ఇంకా మరింత గట్టిగా పోరాటం చేస్తూ రేపు మనం అడుగుతున్నాం ఒక ఈ తెలుగుదేశం గాని వైసీపీని గాని జనసేనని గాని బీజేపీని గాని వీళ్ళందరూ కూడా రేపు ఓట్ల కోసం మనం మన ఇంటి ముందుకు వస్తారు మనం మన ఇంటి స్థలం ఇచ్చే వరకు వాడెవరు మనం ఓటు అడిగే హక్కు లేదు ఉందా లేదు కాబట్టి ఎర్రగుట్టులో మనకి ఎవడైతే ఇల్లు స్థలం వేయించడానికి గాని మనం అక్కడ పోరాటంలో ఉంటే మనం సపోర్ట్ చేసేదానికి గాని ఎవడొస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనం అప్పుడు ఆలోచిద్దాం అవునా కదా కాబట్టి పేదలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మనకి ఎర్ర జెండా మనకి లాస్ట్ వరకు అంటే మన ప్రాణ మన మన బిడ్డలు పుట్టినప్పటి నుండి మనం మన తదనంతరం మనం ఇక్కడ భూమి నుండి వదిలిపోయేటప్పుడు కూడా పేదల కష్ట సుఖాల్లో ఎర్ర జెండా ముందు ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు పక్కాగా గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి మన పోరాటాన్ని తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎర్రగుట్ట గుడిసే కార్యదర్శి మన సత్యశ్రీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మనం మొన్న బుధవారం కూడా ఎంఆర్ఓ గారిని వచ్చి అడిగినప్పుడు మాకు లిస్ట్ ఇవ్వండి మేము ఎంక్వైరీ చేసి మేము అర్హులు కాదా లేదా ఎంతమంది ఉన్నారా లిస్టు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడే బయట మనం వచ్చిన వెంటనే మన నాగరాజన్ గారు కలెక్టర్ దగ్గర మాట్లాడి లిస్టు ఆర్డీఓ గారు పంపించేస్తున్నారు ఒక అర్ధ గంట గంటలోపు అని చెప్పడం జరిగింది అందుకోసం మనం లిస్ట్ ఇవ్వాల అంతకుముందే మనం 3 సార్లు లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది అదే సందర్భంలో ఇప్పుడు మనం అట్లా అనుకొని మళ్ళీ ఎంఆర్ఓ గారికి లిస్ట్ ఇవ్వాల ఇప్పుడు మనము 5 మందిని రమ్మని చెప్పారు ఎంఆర్ఓ గారు మనల్ని అందరినీ చూసి సిఐ గారితో మాట్లాడినప్పుడు మనల్ని ఖాళీ చేయించిన రోజు మేమంతా వెళ్ళాం సిఐ గారితో మాట్లాడడానికి ఎక్కడున్నారు మా వాళ్ళు వాళ్ళంతా మా దగ్గరికి పంపివ్వాలి ఇప్పుడే అని చెప్తే అప్పుడు మాట్లాడారు సిద్ధుల రవిది ఆక్రమించుకున్నాడు వాళ్ళది కాదు ఆ స్థలం అని చెప్పి మాట్లాడే సందర్భంలో నేను కూడా మీకు అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు ఆయన సిఐ గారు ఆ సందర్భంలో మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ మనం వచ్చామని తెలిసి ఆయన కూడా సిఐ గారు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం మనల్ని కూర్చొని మనతో పాటు ఆయన కూడా చర్చల్లో పాల్గొనడం జరిగింది అప్పుడు ఆయన చెప్పడం ఏమంటే నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పినాడు కాబట్టి ఈరోజు ఆయన కూడా వచ్చారు మనము ఇప్పుడు లిస్టు మనం ఎంఆర్ఓని అడగడం ఏమంటే మీ దగ్గర మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చింది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుండి వచ్చింది మనము అర్జీలు రూపంలో ఇచ్చున్నాము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆ అర్జీలు కూడా వచ్చాయి అర్జీలు ఉన్నాయి కదా మీ దగ్గర సార్ అంటే ఆయన చెప్పడం ఏమంటే అన్నీ ఉన్నాయి అయితే మీరు ఇస్తే నాకు బాగుంటుంది అని చెప్పి ఆయన మళ్ళీ ఇప్పుడు అడగడం జరిగింది మనమైతే ఒకే మాట చెప్పాం మీ దగ్గర ఎంతమంది అర్హులుగా ఉన్నారో మాకు ఇస్తే మేము అవి లేనట్టు మేము మీకు ఇస్తాం సార్ అని చెప్పాం ఫస్ట్ జగనన్న పట్టాలది కూడా చెప్పారు జెరాక్స్ అవి ఇవ్వమని మళ్ళీ మనం సిటిఆర్ నెంబర్ ఇచ్చారు మనకు అందరికి చాలామందికి సిటిఆర్ నెంబర్ ఇచ్చారు పట్టా ఇవ్వకుండా సార్ ఆ సిటిఆర్ నెంబర్ ఉండేది ఎట్లా సార్ అంటే అది కూడా చూసి ఇస్తామమ్మా అని చెప్పారు రేపు సాయంత్రం వరకు మనకు ఇస్తామని చెప్పారు అంతలోపల ఎవరెవరిది ఎవరికి ఇవ్వాలి వాళ్ళు లిస్ట్ ఇచ్చిన తర్వాత చూసి మన కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఎవరి పేర్లు లేవో అవి యాడ్ చేసి మనం ఇవ్వాలి దాని మీద మళ్ళీ రేపు సాయంత్రం కమిటీ మెంబర్స్తో మనం లిస్ట్ తీసుకున్న తర్వాత కమిటీ మెంబర్స్తో మాట్లాడతాము అదేవిధంగా ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది సిఐతో కానీ ఎంఆర్ఓతో కానీ ఏమంటే సిద్ధుల రవి జేసీపీని కానీ హిటాచిని కానీ అక్కడున్న
వాళ్ళ మీద కేసు పెట్టలేదు, అలాగే మా బండిని కాల్ చేశారు దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆధారాలు ఉన్నాయా అని చెప్పారు. మా బండి కాల్చిన దానికి ఆధారాలు ఉన్నాయంటే చూశారు, మీరు ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే నేను ఎఫ్ఐఆర్ చేస్తాను అని చెప్పారు. అది మీలో ఎవరైనా ఉన్నా కూడా చెప్పచ్చు, మేము చూసాము వీడియో అన్నా ఉంది అని చెప్తే బాగుంటుంది. నేను నా పర్సనల్గా అడుగుతున్నా, వీడియో ఆధారం ఉన్నా మీరు మేము చూసాము కాల్చేటప్పుడు అని చెప్తే అది చెప్తే కూడా ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది సీఏ గారు. అన్ని వాళ్ళు ఆధారాలు అడుగుతున్నారు, మన వరకు వచ్చే కాలకి ఆధారాలు వస్తున్నారు. అదే భూ కబ్జాదారులకైతే ఆధారాలు అవసరం లే. వాళ్ళు ఒకసారి కంప్లైంట్ ఇచ్చేస్తే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేము దాంట్లో ఆ కేసులో ప్రొసీడ్ అయిపోయాము మాకు తెలియదు మేము ఎంక్వైరీకి వచ్చామని చెప్తారు ఎవరైనా కూడా. అట్లా ఉంది, అందుకోసమని మనం కూడా రేపు సాయంత్రం వరకు కూడా అందరూ వెయిట్ చేసి, మనమంతా ఎలిజిబుల్ లిస్ట్ అనేసి అందరూ చాలామంది చూసుకున్నారు, అదే ఎలిజిబుల్ మనం కూడా ఒక లిస్ట్ ఇస్తాం. ఆయన లిస్ట్ ఇచ్చిన తర్వాత మనం కూడా ఒక లిస్ట్ ఇస్తాం ఎంతమంది మేము ఎలిజిబుల్ ఉన్నామనేసి. ఇవంతా మనం కూడా జాగ్రత్తగా ఉండి మనం గట్టిగా దాన్ని 13 సంవత్సరాలుగా 153(1)కి సంబంధించి మనం అర్జీలు పెడుతూనే ఉన్నాము, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. మనకు కోర్టు నుంచి వచ్చిన కాపీ గురించి కూడా, జడ్జిమెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా మళ్ళీ అడగడం జరిగింది, చేస్తామని చెప్పారు. ఇవంతా కూడా మనం మన గట్టిగా మన పోరాటం, మనం సిపిఎం పార్టీ మనకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ పార్టీతో మనం ఎల్లప్పుడూ ఉండాలి. మనము పేదల పక్క ఉండే పార్టీ ఏదంటే మన సిపిఎం పార్టీ. అందుకోసం మీరంతా కూడా పార్టీకి మీకు తోడుగా ఉంటుందనేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంది. ఇప్పుడు మన జిల్లా కార్యదర్శికి ఇప్పుడు ప్రజానాటి మండలి జిల్లా కార్యదర్శి సెలవరాజు గారు మాట్లాడతారు. సరే మిత్రులారా, అందరికి నమస్కారం. రాజా సత్యమ్మ అన్ని విషయాలు కూడా చెప్పారు. మనం ఏదైతే పోరాటం వదిలిపెట్టకుండా నిరంతరం ప్రతిరోజు అధికారులందరినీ కూడా నిద్రపోనీయకుండా మనం ఏదైతే చేస్తున్నామో, ఈ పోరాట ఫలితం మనకు 100% న్యాయం జరుగుతుందట అని చెప్పేసి, మన పోరాటాలతోనే 100% మనకు న్యాయం జరుగుతుందని మనందరూ కూడా అనుకొని పోరాడాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఎర్రగుట్ట ఉందో ఆ గుట్టకు సంబంధించింది కూడా అనేక విషయాలు అక్కడ చర్చించాం. మన వాళ్ళు చెప్పినట్టుగా మమ్మల్ని మాత్రం అక్కడి నుండి ఖాళీ చేయించారు. అక్కడ భూ కబ్జాకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కేసులు కానీ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టలేదు, కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనే విషయాలు కూడా మేమందరూ కూడా ఎంతసేపు చర్చించాం. దాంతోపాటు ఎర్రగుట్ట ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటిది మీరు అక్కడ ఒక కంచి ఏర్పాటు చేయడం కానీ, లేదంటే ఇది ప్రభుత్వ భూమి ప్రజలకు చెందుతుంది అనే విషయాన్ని బోర్డు పెట్టడం కానీ, ఇది మీరు ఇంతవరకు ఎందుకు చేయలేదనేసి మనం అడిగాం. దానికి సంబంధించింది కూడా మేము తొందరగా బోర్డులు నాటిస్తాము అని చెప్పారు. మీరు నాటకపోతే మేమే ప్రజలంతా కలిసి వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజలకు చెందుతుందట అని చెప్పేసి మేమే బోర్డులు నాటుతామంటే, వద్దొద్దు మీరు చేయొద్దండి మేమే చేస్తామట అని చెప్పేసి మాట ఇచ్చారు. అది ఆ భూమికి సంబంధించినటువంటి విషయం. రెండోది, మన వాళ్ళందరూ కూడా ఇంతకు పోయి ఆన్లైన్లో కొంతమంది చేసుకుంటున్నారని విన్నాం. ఎంఆర్ఓ గారు చెప్పింది మీ ఆధార్ కార్డులు ఏదైతే మీరు ఆన్లైన్లో చేసుకోకపోయినా మీరు నిజంగా అర్హులుగా ఉన్నారనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అప్లికేషన్ అవన్నీ నా దగ్గర ఇస్తే మేమే ఇక్కడ ఆఫీసులో చేసుకుంటాం అని చెప్పి చెప్పారు. మీరు ఎక్కడ కూడా కానీ రేపు లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టులో పేర్లన్నీ చూసిన తర్వాత ఎవరి పేర్లు అయితే లేకుండా ఉంటుందో వాళ్ళు మాత్రం దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే
మనం నేరుగా తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఇక్కడే వాళ్ళ ఆఫీసులో మీ ఆధార్ కార్డు కొట్టి వాళ్ళే దాన్ని లిస్టులో పెట్టిస్తామని చెప్పి చెప్పారు. ఎందుకంటే మనందరం ఇప్పుడు రాజా చెప్పినట్టుగా మనందరం కూడా చెక్ చేసుకున్నాం, చాలామంది చెక్ చేసుకున్నాం మనకు వస్తుందా రాదా అనేసి. ఖచ్చితంగా మనకు ఎలిజిబుల్ లిస్టులో మనం ఉన్నాం కాబట్టి దీనికోసం మనం నిలబడాలి, పోరాడితే మనకి ఇంటి స్థలం మన నిజంగా లేదు కాబట్టి అనే దైన్యం మనకు ఖచ్చితంగా ఉంది కాబట్టి దీన్ని మనం వదిలిపెట్టకుండా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు అధికారులు ఏదైనా అవకతవకలు చేసినా అంతకుముందే వాళ్ళకన్నా ముందు మనం అందరూ చూసుకున్నాం, ఇక్కడ చూసుకున్న తర్వాతే మనం అందరూ కూడా ధైర్యంగా దీన్ని ముందుకు తీసుకోవడానికి పోరాటానికి కూడా మనం ముందుంటామనేసి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మన సిపిఎం జిల్లా సెక్రటరీ నాగరాజు గారు మాట్లాడతారు. రాత్రి కోర్టు దగ్గరకు పోయి నేను మన శివానందం గారు నైటు అర్ధరాత్రి రావడం జరిగింది. వచ్చేటప్పుడు కూడా మన ప్రశాంత్ ఒక మంచి సమాచారాన్ని మాకు పంపించాడు, మేము దాన్ని కూడా చూడడం జరిగింది. మీకందరూ కూడా ఆ వివరాలు, ఇప్పుడు పోరాడింది నేను లేను కాబట్టి ఆ వివరాలు మన వాళ్ళు చెప్పారు. మనం అందరం ఆ రోజు అనుకున్నట్టు ఒక ఏదో ఒకటి వాళ్ళు అధికారికంగా చెప్పిన ఆధారం తీసుకోవడం ద్వారా వాళ్ళు దవిన గోతిలోనే వాళ్ళని పూడ్చిపెట్టే కార్యక్రమం మనం చేపట్టాల్సి ఉంది. అందువల్ల ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది. ఇక రేపు ఎక్కువ టైం లేదు కాబట్టి రేపు సాయంత్రమే కాబట్టి మన వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పుడు మీకు విషయం ఒకటి చెప్తుంది ఏంటంటే వాళ్ళు లేటు చేసే కొద్దీ వాళ్ళ అక్రమాలు అన్యాయాలు మన గోతులు తీసి తవ్వుతూ ఉంటాం. ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే మనకు తెలియంది ఇప్పుడు దాకా మన రాజా వాళ్ళకి ఆల్రెడీ సంపాదించింది 2018లోనే. ఆ రోజు జేసీ గారి ఆదేశాల మేరకు విఆర్ఓలు ఒక ముగ్గురు, పోలీసు ఆ కానిస్టేబుల్ ఒక ఇద్దరు పోయి ఆ స్థలంలోకి పోయి మొత్తం కూడా ఆ స్థలాన్ని అవన్నీ సీజ్ చేసి పోలీసులకు అప్పగించడం అని చెప్పి రిపోర్ట్ బయటకు వచ్చింది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు సిఐ గారిని, మీకు అప్పచెప్పిన జేసీబీ హిటాచి ట్రాక్టర్ ఏమైంది ఎక్కడికి పోయింది, ఎక్కడ పెట్టారు ప్రజలకు చెప్పండి అని చెప్పేసి ఈరోజు మనం అడగాలి. ఇదేదో మామూలుగా తవ్వుతా ఉంటే దెబ్బ వస్తున్నట్టుగా మేము మీ అక్రమాలని పట్టడానికి ఇప్పుడు మన రాజా చెప్పాడు ఆన్లైన్లో అరువులా కాదా మేమే తేల్చి చెప్తామని చెప్పి. ఇవే కాదు, సిద్ధులు రవి పోలీసు రెవెన్యూ కలిసి పేదలకు అన్యాయం చేయడానికి సహజ సిద్ధంగా ఉన్న కొండని తొవ్వడానికి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు దాకా ఆఫీసుల దగ్గరే ఉన్నాము, ఇక మీదట వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది, వీళ్ళు కూడా లోపల వేయాల్సి వస్తుందని మాత్రం నేను చెప్తున్నా. మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గరకు పోతాము కమిటీ కానీ మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా అందరు అన్నాలు తెచ్చుకున్నారమ్మా, ఏందో ఎక్కువమని చెప్పట్లా, నాకు పెట్టబడలేదులేమ్మా, మన రాజా కన్నా పెట్టండమ్మా, కనీసం పెళ్లి రోజు మా ఒక ముద్ద ఒక్కొక్క ముద్ద అన్న పెట్టండి. ఇప్పుడు అదే అడుగుతా, పెళ్లి రోజు చెయ్యి బాగా కట్టుకట్టుకొని వచ్చినావు ఏమయ్యా మాకంత పాటలేదండి ఏం చెప్తుంది అనా, చెయ్యి కట్టుకోవడం పాపం పోరాటలే కూర్చొని ఏం పెడతాలేనా ఏం పెడతాలేనా పార్టీ అని చెప్తుంది పాపం చెయ్యిరిగిపోయి. ఇప్పుడు ఎగ్గొట్టి పక్కన తినేదానికి సెలవు చెప్తున్నాడు, చెయ్యిరిగిపోయింది ఏమందింటాడులేనా ఏమందింటాడులేనా పని. వాస్తవంగా మన అందరం కూడా ఆయనకి మీ అందరి తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెళ్లి రోజు కూడా పక్కన పెట్టి వాళ్ళ భార్యకి క్యారీర్ కట్టించి కూలీకి పంపించి ఈయన పోరాటానికి వచ్చినందుకు మనం ధన్యవాదాలు మనందరి తరఫున చెప్పాలి. మీకు మన వాళ్ళ నాయకులు నిన్న పోయా మాకు రిజర్వేషన్ నాకు ఒకరికే కన్ఫామ్ అయింది, మన శివానందం గారి గాల మనందరి కోసం ఆయన ఏదన్నా పెట్టి డబ్బులు ఇంకొక దాంతో కూడా బుక్ చేసుకుని ఎక్కువ పెడితే ఉంటుంది కానీ మన పేదవాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనా అని చెప్పి
కింద పడుకొని రైల్వే వెళ్ళి దీనికోసం మన కోసం వచ్చాడు ఆయన. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా నాకు ఇంక నడువు నొప్పి ఎక్కువైపోయింది. నేను వేరే దీంతో ఇంకేడా ఖాళీ లేకపోతే ఏసీలో పెట్టుకొని 500 రూపాయలు టికెట్ కన్నా ఎక్కువ ఇచ్చి రావాల్సి వచ్చింది. రాత్రి 1 గంటకి వచ్చే దిగాల్సి వచ్చింది. అంటే మన నాయకులు మీకోసం ఈరోజు అన్నీ కూడా పక్కన పెట్టి ఏ రకంగా చేస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. దాదాపు 3-4 అడ్వకేట్ని మన నాయకులతో మాట్లాడడం ఈ విషయం అంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వీళ్ళ అక్రమాల పుట్టని ఇప్పుడే మన రాజా పోయి డిఆర్ఓ కూడా చెప్పొచ్చాడు. మళ్ళీ నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే కదా ఎలా కంప్లైంట్ ఇచ్చింది ఆయన ఇచ్చాడు. ఆయన ఇళ్ల స్థలాల తరపున ఇచ్చినాడు. నేను సిపిఎం పార్టీ తరపున ఇస్తున్నాను, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు నిజంగా ఈ అధికారులు ఎంఆర్ఓతో కూడా మాట్లాడతాను. కనీసం సిబిఐ ఎంక్వైరీ ఇలా సిబిసిడి ఇలా అక్రమ పట్టాలు తయారు చేసిన యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకోవాలా. భూములకి వీళ్ళు మన రికార్డు దీని ప్రకారం సర్వే నెంబరు 153/1 వీళ్ళు చెప్పింది 102 ఎకరాల 30 సెంట్లు 102 ఎకరాల 30 సెంట్లు ఈ భూములకి సిద్ధుల రవి పోకూడదు. సిద్ధుల రవి కాదు, ఒక 4 పేర్లు చెప్పారు. కాంతమ్మ ఆయన భార్య, సిద్ధుల కాంతమ్మ వాళ్ళ అమ్మ. ఆమె కాకుండా నాగరాజు అని ఆయన ఒక ఆయన. ఆ నాగరాజు కాకుండా ఇంకొక పేరు కూడా చెప్తాను నీకు, ఎందుకంటే మనోళ్ళకి తెలుసు కాబట్టి. మున్రత్నం, కే మున్రత్నం, ఎస్ నాగరాజు, కే మున్రత్నం, ఈ 4 కూడా 103 ఎకరాల 30 సెంట్లకి ఆ కాలు కూడా పెట్టకూడదని చెప్పేసి ఈ అధికారులు ఇచ్చారు రిపోర్ట్. ఇది ఎవరో మామూలు వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళ నెంబరు, ట్రాక్టర్ నెంబర్ కూడా ఎక్కడ చెప్పారు. ట్రాక్టర్ నెంబరు 72/42, ఇది ట్రాక్టర్ ఇంజిన్ నెంబర్ కూడా AP03W7243 అంటే 72/43, దాంతోపాటు AP03W7242 ఇది పెట్టారు. హిటాచీకి జేసీబీకి నెంబర్ లేదని పెట్టారు. ఇవన్నీ కూడా చెప్తే సిఇ గారు లాఠీ ఎత్తుకొని 600 మందిని తీసుకొని మన మీదకి వచ్చారు కదా. ఈ దొంగ సొమ్ము ఏమైందో తెచ్చేదానికి ఏ లాఠీ ఎత్తుకొని వస్తాడో చూడాలి ఆయన. ఏ లాఠీ ఎత్తుకొని ఎంతమంది పోలీసులు పెడతాం, ఎంతమందిని తీసుకొచ్చి చెప్తామని చెప్పి ఆ రోజు డిఎస్పీ మేడము, లేదండి మీకు న్యాయం చేస్తాము, ఇక్కడ కూర్చొని మన కమిటీ సభ్యులందరితో మాట్లాడింది, ఈ విషయాలన్నీ మాట్లాడిన ఆమె ఈరోజు ఏం చెప్తావు పోయి మాట్లాడతాం, ఏమి చెప్తుంది ఈ పేదలకు సమాధానం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అక్కడ పెద్ద రాష్ట్రంలో దేశంలో దొంగలకు సపరేట్ న్యాయం, ఆక్రమణదారులకు సపరేట్ న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం. అందుకని మీకు చెప్పాను ఈ చట్టం, ఈ న్యాయం, ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎవరు కాపలా కాస్తున్నాయి? ఎవరు గట్టిగా చెప్పండి, ఎవరికా? దొంగలకి కబ్జాదారులకు కాపలా కాస్తున్నాయి. పేదోడు 2 సెంట్లు 2 కోళ్ళ రావట్లే నోట్లోంచి, 2 అడుగుతా 1 సెంట్ అడిగితే లాఠీలు పెట్టి ఏం ఆధారం కావడానికి. ఆమె చెప్పింది కరెక్ట్గా తల్లి, ఎక్కడెక్కడ భయపెట్టి ఎక్కడెక్కడ తల్ల పగలు కొట్టి ఎంత నిర్దాక్షిణ్యంగా అడ్డం పడుకున్నా కూడా తీసి పంపించేశారే, దానికి ఏం ఆధారం ఉన్నాయి? దానికి ఎవరు చట్టం ఉంది? దానికి ఏం ఆర్డర్ ఉంది? దానికి నువ్వు పానీయకుండా ఆపలేవు, పోయేవాడు నేను ఆపితే నన్ను ఆపుతావా? ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందువల్ల మీకు అందరికి కూడా ఈరోజు అర్థం కావాలి ఒకటి, ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ యొక్క అధికారులు మొత్తం కూడా మన కోసం ఉన్నట్టు మన డబ్బులతో జీతాలు తీసుకున్నారు. ఒక్క సిద్ధుల రవి పైసా ఏమని ఇస్తున్నాడు ఎడక? నువ్వు ఏ వస్తువు కొన్నా, బట్ట కొన్నా, బంగారు కొన్నా, లేదు పిల్లవాడికి బిస్కెట్లు కొన్నా, ఏది కొన్నా జిఎస్టీ పన్ను కడుతున్నావు. ఆ పన్ను ద్వారాలో నుంచి వీళ్ళకి జీతాలు వచ్చేది. ఇంతమంది పేదవాళ్ళు జీతాలు తీసుకొని వీళ్ళు మనకు కష్టపడకుండా వీళ్ళకి చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నా మీరు ఇంకా లేట్ చేయండి. మాకు వచ్చినా కూడా మేము ఎన్నికల పనులు మాకేం లేదు, మేమేమి నిలబడి చేసేది లేదు, మాకేమి ఇప్పుడు వెంటనే పోయి ఎమ్మెల్యే ఎంపీ అయిపోయే పని లేదు. మీ అక్రమాలని ఇంటింటికి ఊరు ఊరికి ప్రతి పల్లికి మీ అక్రమాలని ప్రచారం చేసి బయట పెడతామని చెప్తున్నా. ఇది పనిగా పెట్టుకొని చేస్తాం. అవసరమైతే మీకు చెప్పాం కదా ఇంతకుముందే, మొత్తం అవసరమైతే మా ఇళ్ల స్థలాల తరపున
మేము పోటీ చేపించి వాళ్ళకి ఏ ఓట్ల మా ఓట్లని వాళ్ళకి వేపించుకునేట్టు కానీ లేకపోతే మాకు ఎవరైతే రాజిస్తారో మేము అధికారంలోకి వస్తే అక్కడే ఇస్తామని చెప్తారో వాళ్ళకి మాత్రమే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించాల్సి వస్తుంది. అందువల్ల రాజకీయంగా వీళ్ళకి బొక్కబడుతుందంటేనే వీళ్ళకి బుద్ధి వచ్చేది, లేకపోతే లేదు. ఆ రాజకీయం ఉపయోగపెట్టుకొని ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్నికల బాండ్లు అని చెప్పి ఎస్బీఐ వాళ్ళ దగ్గర 16,000 కోట్ల రూపాయలు బీజేపీ వాళ్ళు మింగేశారని చెప్పి ఎన్నికల బాండ్ల రూపంలో తినేసి ఆ డబ్బులంతా ఖర్చు పెట్టారని చెప్పి ఆ ఇవి సుప్రీంకోర్టు మన పార్టీ తరఫున కేసు వేస్తే అయ్యా వెంటనే అవన్నీ కూడా బయట పెట్టండి అని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ కూడా చెప్తే బ్యాంక్ కూడా ఒక నొక్కు నొక్కితే మొత్తం కూడా బయటకు వస్తుంది. ఈ ఎరకి ఏం చెప్పారు తెలుసా, మాకు టైం చాలదు, జూన్ నెలలో ఇచ్చేట్టుగా చెప్పండి అని కోర్టుకి చెప్పాడు. అంటే ఏమని, బీజేపీ వాళ్ళకి కాపలా కాస్తున్నావా? బీజేపీ వాడు 10 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళు తినేస్తే మాఫీ చేయడం అనుకున్నావా? ఎస్బీఐ బ్యాంక్ వాడు మనం ఖాతా కట్టుకొని మళ్ళగారిని మా ఏందమ్మా ఈ ఖాతా, ఇది బాగలేదమ్మా, అది బాగలేదమ్మా, ఎప్పుడు కడతావు నీ ఇంటికి అని చెప్పే ఈ బ్యాంక్ వాళ్ళు ఈరోజు దొంగలేసుకున్న డబ్బులు లెక్క చెప్పన్నాయంటే లెక్క చెప్పకుండా లిస్టు పెట్టకుండా ఉన్నారంటే అర్థం చేసుకోండి. పైనుంచి కింద దాకా కూడా పేదోళ్ళకి అన్యాయం చేయడానికి, పేదోళ్ళని మోసం చేయడానికి ఈరోజు చేస్తున్న విషయం అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడికి వచ్చి పోగైనా మన రాజు చెప్పాడు, మనం ఈరోజు టెక్నాలజీ కూడా నేర్చుకున్నాం, టెక్నాలజీ కదా రాజకీయాలు కూడా నేర్చుకోవాలా? మహిళలకు రాజకీయాలు ఎందుకు, పేదవాడికి రాజకీయాలు ఎందుకని చెప్తున్నారు? వీళ్ళు మాత్రం కులకతా, వీళ్ళు మాత్రం అన్ని సంపాదించేదానికి ఈరోజు చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా ఎంఆర్ఓ మీరు అది కాదు అడగాల్సింది, లిస్టు కాదు, ఈ కోర్టుకు సంబంధించిన ఫైల్ మొత్తం బయట పెట్టు. కోర్టులో ఫైల్ మొత్తం ఎంత ఉంది, ఎంతమంది, అన్ని వివరాలు వస్తాయి, అన్ని వివరాలు బయట పెడతాం, ఈ మొత్తం కూడా కూర్చుంటాం. ముందు దీన్ని కట్ చేయాల్సండి, వాళ్ళని తీసుకొచ్చి బొక్కలు వేయండి. మొత్తం మాకు ఇళ్ళు స్థలం వచ్చినా కాదు కానీ ఈ మొత్తం అక్రమార్కులు మాత్రం ఊరికైనా పోకూడదు, అడగరు పేదవాళ్ళు అని చెప్పేసి. ఏమయ్యా ఒక సెంటు ఇచ్చేసింటే వెళ్ళిపోయాను ఆ రోజే, మనం ఒక సెంటు స్థలం వదిలేసింటే వెళ్ళిపోయినామా? ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తావా, మమ్మల్ని ఇబ్బంది పెడతావా? మేము పనికి పోకుండా ఇబ్బంది పెడుతూ అన్ని ఉదేసి ఇన్ని రోజు తిరగాలి నేను ఆపించుట్టా చెప్తా ఉన్నాం. ఇప్పుడు సమస్య ఆమె చెప్పింది వాస్తవం, దానికి మనం అనుకున్నాం మాట్లాడాం, ఆమె ఎన్నిందో లేదు. ఖచ్చితంగా ఏంటంటే మన వాళ్ళు మనకి ఏదో ఒకటి వీళ్ళు ఆధారం ఇచ్చిన తర్వాత జరిగిపోయే పని అది మాట్లాడుకుంటాం దాని గురించి కూడా. ఎందుకంటే ఇక్కడ కొన్ని సీక్రెట్ బయటగా చెప్పడం వల్ల మేము, ఎందుకనంటే ఇమీడియట్గా మోసేస్తున్నారు. వీళ్ళు కావాలని వాళ్ళు మనుషులు పెట్టారు డబ్బులు ఇచ్చి, మనతో పాటే వస్తారు ఇళ్ల స్థలం లాగా. ఇక్కడ ఏం జరిగింది, నాగరాజు మాట్లాడారు, రాజా మాట్లాడాడు అనేది చెప్తున్నారు. మన వాళ్ళు చెప్పారు కమిటీలో ఏమని తెలుసా, శివానందంకి డబ్బులు ఇచ్చేసారట 5-5,000 ఒక్కొక్కరు, రాజాకి డబ్బులు ఇచ్చేసారట ఆయన అనుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అదే ఏం చెప్పామంటే ఆమె మన ఏం పేరు రాధిక ఏం చెప్పామంటే ఆడ తీసే తీండి మీకు కద్దెలుతామని చెప్పేది కాదమ్మా, చెప్పు తీసాడేసి ఏనా కొడుకిచ్చా చెప్పని చెప్పేసి నువ్వు కొట్టు అని చెప్పిన ఏడ మాట్లాడతారు. నువ్వు నేను మాట్లాడితే నువ్వు తిరుగుతా ఉన్నావు, నువ్వు ఊరితో తిరుగుతావు అంటే ఒప్పుకుంటావమ్మా? ఈరోజు కష్టపడి కన అన్నం లేకుండా కూడు లేకుండా తిని పనిచేస్తూ మాట్లాడుతూ మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పేస్తున్నా, వీళ్ళ మీద ఇట్లా ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా చెప్తున్నా ఎర్ర జెండా మీద ఉమ్మేస్తే మీరు తీయబడుతుంది తప్ప మాకు కాదు అని చెప్పి చెప్తున్నా. అదే రకంగా నువ్వు ఎండ ఆపేస్తాను అని చెప్పి అరిచేతిని పెట్టి ఇప్పుడు ఎండ ఆపగలుగుతావు అనువా? సూర్యుడిని ఆపలేవు. అందువల్ల మీరు అందరూ చెప్పాలా ఎవడు ఎక్కడ మాట్లాడుతున్నాడో పాట చాట పొరకు తీసుకొని ఈడ్చిడ్చి కొట్టాలా ఎవడు మాట్లాడి అని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు కమిటీ ఏమి నిర్ణయించింది తెలుసా, కమిటీ నిర్ణయించింది కోర్టుకి ఒకవేళ కోర్టుకి ఉండమ్మా ఏదన్నా మనకు డబ్బులు అవసరం అంటే ఏం చేద్దామని మాట్లాడితే కమిటీ వాళ్ళు ఏమన్నారు, అనా మన ప్రజల దగ్గర మనం పైసా కొడద్దు, అవసరం అయితే మేమేస్తాం కోర్టుకి ఎంత చెప్పి అని చెప్పి కమిటీ సభ్యులు ఆ రకంగా మీ తరపు నుండి వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈరోజు ఇళ్ల స్థలాల పోరాట కమిటీ లేకపోతే దీనికి ఉన్న చిత్తశుద్ధి అంతే తప్ప ఓళ్ళలాగా లంచాలు ఇచ్చేసి కోట్లు తినేసి ఈరోజు పేదల సొత్తుని ప్రజలకు రావాల్సిన సొత్తుని వెంకటేశ్వర స్వామి మొదటి కొండైన దాన్ని మొత్తం తొలిచేసి వందల లక్షల వేల టన్నులు ఈరోజు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడే, వీళ్ళకి పంచినాడే,
వీళ్ళందరూ దొంగలు కలిసి ఎంత పంచారో డబ్బులు కక్కించాల్సిన బాధ్యత పేదలైన మనకి ఎర్రజెండా బిడ్డలైన మనకి ఉందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇది ఆమె చెప్పింది అది కాదు సమస్య. మనం అందరం పోతే అడుగుచ్చేది కదా, ముందే పోలీసు వాళ్ళు వస్తారు మాట్లాడతారు, మళ్ళా మన వాళ్ళు వచ్చి నాలుగు దెబ్బలు కొడితే ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. వద్దురానైనా నాకు ఆ బుచ్చా పోలు తెచ్చుకొని పోతే వేళ్ళని పోతారు వేరే విషయం. దాన్ని కాకుండా గట్టిగా ఉండాలా. నేను అంటుంది ఏంటంటే ఒకే విషయం దృష్టిలో పెట్టుకోండి, వీళ్ళ కథ తేల్చడానికి మనకి రికార్డులు వస్తున్నాయి, ఇప్పుడు కూడా తీసుకుంటాం, అన్నీ కూడా చేస్తాం. వాళ్ళు చెప్పారు కదా మేము పెట్టకూడదు, మీరు పెడితే మీరు కూడా పెట్టకూడదు. ఆమె గుడి చేసేదని చెప్తుంది, ఆమె బోర్డు పెడతాం మీకు బగిస లేకపోతే మేము పెడతాం బోర్డు అంటే మీరు పెట్టేదానికి, మీరు పెట్టేదాన్ని ఏంది ఏమి ఎందుకు అది ఎట్ట పెట్టేదానికి లేదో చూస్తాం మనం కూడా, అది తేలుస్తాం రేపు సాయంత్రం దాకా. ఈరోజు ఏదైతే చెప్పారో వాళ్ళకి టైం ఇస్తాం, ఎల్లుండు మొత్తం కూడా అందరం కూడా ఈగిపోతే కమిటీ ముఖ్యతో నిర్ణయిస్తుంది మాట్లాడుతుంది చెప్తాం. ఇప్పుడు డిఎస్పీ గారికి ఈ వాహనాలు ఈ ట్రాక్టర్ నెంబర్ ట్రాక్టర్ ఈ జేసీబీ ఈ హిటాచీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారా లేకపోతే ఓళ్ళు పక్కలోకి పోతారా అనే విషయం తేల్చారు డిఎస్పీ మేడం. ఎవడు బాధ్యత వహించేవాడు, అందువల్ల ఈ విషయం కూడా ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఏమైనా మీరు గట్టిగా కమిటీ సభ్యులు కానీ మీరు మీలో కూడా ఎవరైనా నేను కూడా ఉండి నిరంతరం ఈ పోరాటంలో ఉంటాను, నేను కూడా తెలుసుకుంటాను అని చెప్పి వస్తే రాజాకి చెప్తే మీ పేరు కూడా నేను తిరుగుతాను, నేను కూడా లీడర్గా ఉంటాను, ఈ పోరాటంలో కన్నా గొప్ప విషయం లేదు, పేదల కోసం పనిచేస్తానని చెప్తే వాళ్ళందరూ కూడా రండి మాట్లాడుకుంటాం. వాళ్ళకి రేపు మేము మాట్లాడుకొని చెప్తాం ఒక దగ్గర ఈ విషయాలన్నీ, ఎందుకంటే కొన్ని అన్ని బహిరంగ చెప్పాలా ఈ కోర్టు విషయాలు ఆ పేపర్లు అవన్నీ కూడా చెప్పి కోర్టుకి ఎట్లా చేయాలా, దానికి కావాల్సిన సరంజామా ఏమి సమీకరించాలా ఈ విషయాలు, ఎందుకంటే అర్జీలు గిర్జీలు కొన్ని తీరేదు, వాళ్ళు కూడా కొన్ని తీసుకొని వచ్చాం. ఈ వివరాలన్నీ కూడా రేపు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మేము కూడా ఉంటాం, మేము కూడా చేస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా మన దీనికి ఎక్కడని చెప్పేసి చెప్తాం. ఆ విషయాల పేర్లు మన వాళ్ళు ఇవ్వండి, మన రాజాకి అట్లే మన సత్యశ్రీకి శివానందంకి సెల్వాకి వాళ్ళకి ఇవ్వండి మీ పేర్లు, నేను ఉండి ఈ పోరాటంలో ఈ కథ తేల్చేంత వరకు చేస్తానని చెప్పి ఆ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎప్పుడు ఏంది అనేది మాట్లాడదాం, ఎప్పుడు చేద్దామని చెప్పి ఖచ్చితంగా ఇది మేము అన్ని పనులు పక్కన పెట్టేసి మన పేదవాళ్ళ కోసం చేయాలని చెప్పి విజయవాడకైనా ఢిల్లీకైనా ఎక్కడికైనా పోయి దీన్ని కథ తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పోరాటంలో మీరందరూ బాగా గట్టిగా పనిచేస్తున్నారు, ఇన్ని వేల ఇన్ని వందల మంది ఈరోజు వచ్చారు, మీకు అందరికి కూడా పేరున ఈ కథ తేల్చడానికి సహకరిస్తున్నాం. మీకు అందరూ కూడా అన్యాయం జరిగినా అక్రమం జరిగినా కూడా మా దృష్టికి తీసుకురండి, ఇప్పుడు అందరూ కూడా తెస్తున్నారు. ఆ రకంగా ఈ కలెక్టర్ కథ ఈ ఎస్పీ కథ మనకు చెప్తాడు, నాకు చెప్తాడు, నా మీద పీడి యాక్ట్ పెడతాడు. నీ పోలీస్ స్టేషన్ పోయి ఇస్తారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్కి అప్పగించండి, ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ పెట్టా అని చెప్పేసి మనం చెప్తా. కాబట్టి వీళ్ళు మనల్ని బెదిరించే బుడ్డ బెదిరింపులు, ఒకడెవడో కనుం కాడుకుంటాడు ఉన్నాడు లేదా, ఏ నేను లేస్తే అంజారం కనుక ఉండేవాడా, ఏ నేను లేస్తే మనుషుని కాదనేదంట, ఏం చేయాలంటే నీ దగ్గర అన్నీ తీసుకొచ్చాడు పెట్టేయలేదు, పోయమ్మ వీళ్ళు లేస్తే పెద్ద ఇదేమో అని చెప్పేసి అన్నీ కమ్మల గిమ్మలు అన్నీ తీసుకుని ఇచ్చేసి గమ్మను పోతుందనట. వాడు జమ్మను సాయంత్రం లేచేది సాయంత్రం వాడు ఒకటి వెళ్ళేస్తాడు, ఇద్దరు లేపేది బయట తీస్తే ఆ గుంటలో ఉంచి వాళ్ళందరూ పోయి జమ్మను బతా ఉన్నట. ఈ విషయం ఒకటే తెలిసిపోయింది, ఒకటి తెలిసిపోయిన తర్వాత మనలాంటి వాళ్ళు కదా ఉంటారు కదా కొంతమంది ఊరికైనా మోసపోతారా అందరూ, వాడికి జమ్మను ఉన్నాడంట, వాడు ఒకడు మన సెలవరాజులు అంటే పోతున్నాడంట, ఏ మొత్తం నీ వాచి నీ దగ్గర డబ్బు మొత్తం తీసుకొచ్చి చల్లు అన్ని తీసుకొచ్చాడు పెట్టాను అంట, పెట్టకపోతే నేను లేస్తే మనిషిని కదా అన్నాడు, నువ్వు లేస్తే మనిషిని కదా, ఎట్లా స్వామి ఎట్లా ఇది కొంచెం చూడియా నా దగ్గర ఏం లేదు వెళ్తున్నాను ఊరికి పోతున్నాను, ఏ ఊరికి గిరికి లేదు నేను లేస్తే మనిషిని కదా తీసుకొచ్చి పెట్టాను అంట, నువ్వు లేచిరా అన్నా అంట, అసలు విషయం బయటపడిపోతుంది కదా, లేచిరా రా లేచి చూసుకుందాం అన్నా అంట, నువ్వు వస్తావా నేను వచ్చేదన్నా అంట, వద్దురేవాడు నువ్వు పెడతాను కూడా నువ్వు పోయా అన్నా అంట. అందుకని మనం ఈ రకంగా అసలు విషయాన్ని మనం తెలుస్తా ఉంది. ఇప్పుడు ఏళ్ళ బండారం ఈ ఎస్పీ ఇతనికి యూత్ లేదా ముసిరాడ లేదా లొంగిపోతారా, ఈ కలెక్టర్ లొంగిపోతారా అనే విషయం కూడా తెలుస్తాం. ఈ విషయం వదిలే ప్రశ్నే లేదు. పోరాటం అంటే న్యాయం కోసం ధర్మం కోసం ఉండాలా, అధికారం అంటే ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే పేదల కోసం నిలబడాలి, కానీ ఇట్టాటి పరుగు పోకుల కోసం ఇట్టాటి కబ్జాదారుల కోసం నిలబడితే దీనివల్ల వాళ్ళకి విలువ కూడా లేకుండా పోతే చదివడానికి విలువే ఉంది. పేదవాళ్ళతో చదివితే చదివినారు, పేదవాళ్ళకి డబ్బుతో జీతం తీసుకున్నారు, మేము యూనివర్సిటీ దాకా పేదవాళ్ళ డబ్బుతో చదివినాం కాబట్టి పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాం, పేదవాళ్ళ కోసం నిలుస్తాం, మీరు మాలకు కూడా పనిచేయండి అని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి చేయకపోతే వాళ్ళకి ఏం చేయాలని చెప్పి ఈరోజు మీరు వాళ్ళు చెప్తానే, మన వాళ్ళు లేటుగా పెట్టినప్పటికి కూడా మీరు వెంటనే వచ్చేసారు, మన వాళ్ళ మెసేజ్లు కూడా
धन्यवाद।